ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల నుంచి ఎంపిక కావలసిన శాసనమండలి స్థానాలకు ఏడు స్థానాలకు ఎన్నిక జరగబోతూ ఉంది ఎన్నిక ఇరవై మూడవ తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగు ఐదు గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది ఈ ఏడు స్థానాలకు వైఎస్ఆర్సిపి పార్టీ ఏడుగురిని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టదు అనుకున్న సమయంలో తెలుగుదేశం పార్టీ పంచుమతి అనురాధ ఆమె విజయవాడ నగర్ మేయర్గా పనిచేశారు బీసీ సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆమె రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఒక రాష్ట్ర కార్పొరేషన్కి చైర్పర్సన్గా కూడా పనిచేశారు ఆమెని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెడుతుంటే కొంతమంది విమర్శలు చేశారు మీకున్నది ఇరవై ముగ్గురు ఇరవై ముగ్గురులో నలుగురు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన నలుగురు ఎవరంటే గన్నవరం వల్లభనేని వంశీ చీరాల కరణం బలరాం మూడు గుంటూరు వెస్ట్ మద్దాల గిరిధార్ విశాఖ సౌతు వాసిపల్లి గణేష్ కుమార్ నలుగురు వెళ్ళిపోతే వీళ్ళకి మిగిలింది పంతొమ్మిది మంది పంతొమ్మిది మందితో గెలవలేరు గెలవాలంటే కనీసము సాధారణంగా సునాయసంగా గెలవాలంటే ఇరవై మూడు ఓట్లు ప్రథమ ప్రాధాన్యత ఓట్లు ఇరవై మూడు కావాలి కనీసం ఇరవై ఉంటే గెలిచేస్తారు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కలుపుకుని ఇరవై ఉన్నా గెలవచ్చు మరి ఇరవై మూడులో నాలుగు ఓట్లు వీళ్ళకి పడవు కదా పంతొమ్మిది మందితో ఏంటి వ్యూహం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వ్యూహం ఏంటి వాళ్ళ వ్యూహం ఏంటంటే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి గెలిచే సీట్లేమో గ్యారంటీగా గెలిచే సీట్లేమో అగ్రవర్ణాలకు ఇస్తారు ఓడిపోతుందని తెలిసిన సీట్లు బీసీలకు ఎస్సీలకు ఇస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయే సీట్లో వరలరామాయణ పెట్టారు అనే విమర్శలు ఉన్నా ఇప్పుడు ఒక నూతన ప్రయోగానికి తెరదించింది ఈ నూతన ప్రయోగం ఎలా ఉంటుందో చూడాల్సిందే ఈ ప్రయోగం విజయవంతమైన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ పంతొమ్మిది ఓట్లకు అదనంగా ఇద్దరు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఓట్లు వేసే అవకాశం ఉంది ఒకరు నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే వెంకటగిరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈ ఇద్దరూ కూడా ఆత్మ ప్రబోధ సిద్ధాంతము ప్రకారం ఓట్లు వేసే అవకాశం ఉంది ఈ ఆత్మ ప్రబోధ సిద్ధాంతం అనేది ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా నిలబడితే ఆమె వివీగిరిని తన వ్యక్తిగత అభ్యర్థిగా పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెట్టి ఆత్మ ప్రబోధ సిద్ధాంతం కింద కాంగ్రెస్ ఎంపీలను ఎమ్మెల్యేలను అందరినీ కూడా వివీగిరికి ఓటు వేయమని నీలం సంజీవరెడ్డిని ఓడగొట్టింది ఆత్మ ప్రబోధ సిద్ధాంతం అంటే మీరు ఉన్న పార్టీకి ఓటు వేయవలసిన అవసరం లేదు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా అదే జరుగుతుంది అదే ఉదహరించచ్చు కనుక ఆనాడు ఇందిరాగాంధీ చెప్పిన ఆ ఆలోచన విధానాన్ని ఈరోజు నారాయణ రెడ్డి శ్రీధర్ రెడ్డి అమలు చేసి ఈ రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు వేసే అవకాశం ఉంది ఇరవై ఒక్కటైంది ఇంకొక ఎమ్మెల్యే కావాలి దీనికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళు జాబితాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా శాసనసభలో జాబితాలో కొనసాగుతున్నారు వాళ్లకు విప్పు జారీ చేసి ఈ నలుగురికి ఎవరైతే వంశీ బలరాం గిరి గణేష్ నలుగురికి కూడా విప్పు జారీ చేసి విప్పు ధిక్కరిస్తే వాళ్ళపై అనర్హత వేటు వేసి ఎమ్మెల్యే పదవి పోగొడదామనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అప్పుడు ఆ నలుగురు తప్పనిసరిగా పంచుమర్తి అనురాధకి ఓటు వేసి వాళ్ళ ఎమ్మెల్యే పదవికి భంగం లేకుండా చూసుకోవచ్చు లేదు నలుగురు కూడా ఏదో కొంటిసాకు చెప్పి నలుగురు వాళ్ళ ఊళ్ళలో ఒకళ్ళకి ఛాతీ నొప్పి ఒకళ్ళకి వాంతుల విరోచనాలు ఒకళ్ళ జ్వరం ఇట్లా చెప్పి నలుగురు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి అది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మేము రావట్లే రాలేదంటే అది దానికి మినహాయిపు ఉంటుంది అనారోగ్య కారణాల వల్ల ఒకే రోజు అందరికీ రోగాలు జబ్బులు వచ్చినాయి కనుక రాలేదు అప్పుడు అనర్హత వేటు పడదు ఈ నలుగురు ఓట్లు వైఎస్ఆర్సిపికి పడకపోతే ఏడుగురు అభ్యర్థులు వైఎస్ఆర్సిపి తరఫున గెలవరు నూట యాభై ఒక్క మంది వైఎస్ఆర్సిపి ఇరవై మూడు తెలుగుదేశం అని అధికారికంగా శాసనసభలో జాబితాలో ఉంది ఇంకొకటి జనసేన పార్టీ రాజోలు వరప్రసాదరావు అది ఒకటి ఉంది ఏది ఏమైనా ఎవరైనా ఒక్క ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే హాజరు కాకపోయినా లేదు నాలుగు గంటలు దాటిన తర్వాత ఆలస్యంగా వచ్చిన అక్కడ సరిగా దృష్టి సారించక ఈ ఎమ్మెల్యే ఓ ఓట్లు వేయటాని కోసం ప్రాక్టీస్ చేయిస్తారు ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలను మొదటి ప్రాధాన్యత ఓటు కేటాయించి వాళ్ళందరితో రిహార్సలే ఇస్తారు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి మూడుసార్లు ప్రాక్టీస్ చేయిస్తారు డమ్మీ బ్యాలెట్లతో చేసినా కూడా కొంతమంది తప్పులు చేసే అవకాశం ఉంది ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అనాలోచితంగా వేయటంలో తప్పుదొరినా ఒక్క ఎమ్మెల్యే రాకపోయినా లేదు తెలుగుదేశం పార్టీ లోకపాయి గారిగా ఎవరితో అయినా మరి డీలు కుదుర్చుకొని ఎవరైనా ప్రలోభాలకు పడేవాళ్ళు ఉంటే వాళ్ళను కొనుక్కొని వాళ్ళ అంకి ఇరవై రెండు అయిందంటే మాత్రం తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ శాసన మండలిలో అడుగు పెడుతుంది ఇప్పుడు నూట యాభై ఒక్క మందిలో ఇరవై ముగ్గురిని ఒక్కొక్క ఎమ్మెల్సీ కేటాయించినా ఎవరు వేశారు ఎవరు వేయలేదు అనేది వాళ్ళకి తెలవదు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎవరు వేశారు ఎవరు వేయలేదని తెలుసు పంతొమ్మిది మంది కరాకండిగా వేస్తున్నారు ఈ నలుగురు వేయలేదని చెప్పి వాళ్ళకి నోటీస్ జారీ చేసే హక్కు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కనుక ఈ నలుగురు దొరికిపోతారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేయకపోతే తెలుగుదేశం పార్టీకి దొరికిపోతారు అదే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు దొరకరు ఎందుకంటే ఇది రహస్య బ్యాలెట్ రహస్య బ్యాలెట్ అయినా కూడా మా నలుగురు ఎమ్మెల్యేలు మా విప్పును ధిక్కరించి పంచుమతి అనురాధకు ఓటు వేయని కారణం వల్ల వాళ్ళపై అనర్హత వేటు వేయమని స్పీకర్కి పిటిషన్ పెట్టి తదుపరి రాష్ట్ర హైకోర్టు ద్వారా అనర్హత వేటు పడి వాళ్ళు నలుగురు శాసనసభ్యత్వాన్ని కోల్పోతారా లేదు ఎందుకు వచ్చిందిలే దీనికోసం వెళ్ళి మనం ఇంకా సంవత్సరం ఉంది ఉప ఎన్నికొచ్చే అవకాశం ఉంది అందువల్ల రిస్క్ తీసుకోవద్దనుకుని పంచుమతి అనురాధకి నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఓటు వేసినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే స్పీకర్ దగ్గర నాంచవచ్చు ఎంతకాలం నాంచవచ్చు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా నాంచవచ్చు కానీ ఈ అనర్హత విషయంలో రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఈ అనర్హత వేటు గురించి నెల రోజుల సమయంలో నిర్ధారించాలి అని చెప్తే ఆయన అనర్హత వేటు వేయక తప్పదు అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికొస్తుంది బహుశా ఉప ఈ నలుగురికి కూడా కష్టకాలం అందువల్ల ఈ నలుగురు కూడా న్యాయ నిపుణుల సలహా తీసుకుని గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీ మారి అధికారికంగా ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ తరపు అభ్యర్థులకు ఓట్లు వేసిన దృష్టాంతరాలు ఉన్నాయి కనుక ఈ నలుగురు వైఎస్ఆర్సిపిలోకి జంపు చేసి అసెంబ్లీ జాబితాలో తెలుగుదేశం జాబితాలో ఉన్న నలుగురు కూడా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేస్తే వైఎస్ఆర్సిపి పార్టీ తరపున ఆరుగురే గెలుస్తారు ఏడో అభ్యర్థి ఓడిపోతారు ఇరవై మూడు తర్వాత ఈ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆగ్రావేశాలకు గురైతే కొంతమంది మంత్రులకు పదవులు పోతాయి శాసన మండలిలో ప్రవేశించిన కొంతమందికి వాళ్ళకి రాజయోగం పడుతుంది కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉందరా అని చర్చించుకుంటున్నారు అక్కడున్న మంత్రులు మంత్రులు ముఖ్య నాయకులు ఇది ఏడు గణ మనము గెలవకపోతే అన్న జగన్మోహన్ రెడ్డి ఆగ్రహ వేషాల గురికాక తప్పదు దాని పర్యవసానం మన మంత్రి పదవే హుళక్కి అని బాధపడుతున్నారు ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయపరంగా ఆలోచించిన సంఖ్యాపరంగా ఆలోచించిన పంచుమతి అనురాధ శాసన మండలికి గెలిచే అవకాశాలే మెండుగా ఉన్నాయి